साहित्य टीवी अधिनेता साहित्य प्रकाश गारिकी नमस्कार। गत 50 रोजल नुंचि लाइव शो निर्वहिस्तू निर्विरामंगा चाला चक्कनि प्रोग्राम चेस्तुन्नारु। दीनिलो दादापु 50 मंदि वरकु पाल्गोनडं जरुगुतुंदि। रोजु दादापु 3 गंटलु मोदलुकोनि 4 गंटलु 5 गंटलु अर्धरात्रि दाटे वरकु कूडा ई प्रोग्राम निर्वहिस्तुन्नारु। ఇది లైవ్ షో 50 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడం అన్నది గొప్ప విశేషంగా చెప్పాలి। ఇందులో కవితలు తర్వాత పొడుపు కథలు మనసుకు సంబంధించిన మన రిలేషన్షిప్ లో ఎలాంటి బాంధవ్యాలు ఉండాలి బంధుత్వం ఉండాలి రిలేషన్షిప్ ఎట్లా కొనసాగించాలి తండ్రి కొడుకుల మధ్య మామ అల్లుల మధ్య కోడళ్ళ మామ మధ్య తర్వాత స్నేహితుల మధ్య ఎలాంటి సత్సంబంధాలు కొనసాగించాలనే విషయం మీద గత 50 రోజుల నుంచి వారు వివిధ అంశాల మీద చక్కని సందేశాలు ఇస్తున్నారు। దాని ద్వారా ప్రతి ఒక్కరు మోటివేట్ అయ్యి తన జీవితాన్ని అనువయించుకొని కూడా మార్పు చేయడం జరుగుతుంది। దీనిలో భిన్న వయసుల వారు భిన్న వృత్తుల వారు భిన్న అభిరుచుల వాళ్ళు కూడా ఈ సాహిత్య టీవీకి ఆకర్షితులవుతున్నారంటే అది సాహిత్య ప్రకాష్ గారి యొక్క గొప్పతనం అని నా ఉద్దేశం। ఎందుకంటే తెలుగు టెలివిజన్ రచయితల సంఘంలో మేము ఈసీ నంబర్ల ఉన్న వాళ్ళమందరం కూడా తర్వాత నాగబాల గారు సురేష్ గారు మమ్మల్ని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో అంటే మాకున్న వర్త్ కంటే మాకున్న తెలివితేటల కంటే ఒక మంచి స్థానంలో అంటే ఏమొలన కళాకారుడున అతనికి డెవలప్మెంట్ చేయాలనే ఒక మంచి ఆశయంతో మా అందరిని డెవలప్ చేస్తున్నారు। ఉన్న కొద్ది తెలివితేటను కూడా అపారమైన తెలివితేటను మార్చడానికి మాకు ఒక మోరల్ సపోర్ట్ టీటీడబ్ల్యూ నుంచి దక్కుతుంది। దీని నుంచి వచ్చిన వాళ్ళందరూ రారాజు అంటే రాజేంద్ర రాజు గారు సొంతగా రారాజు టీవీ పెట్టుకున్న వాళ్ళు తర్వాత శశిబాల గారు తర్వాత ఆమె పెద్ద రచయిత ఆమె కూడా దీనిలో సాహిత్య టీవీలో పాల్గొనడం జరుగుతుంది। భారతి మూర్తి గారు ఆమె వ్యాపారవేత్త మరియు ఆమె రచయిత తర్వాత కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కళ్ళ పట్ల ఆసక్తి చూపిస్తూ వాళ్ళ టైంను దీనికోసం వెచ్చిస్తుందంటే మామూలు విషయం కాదు। ఎందుకంటే మా తోటి మిత్రులు ఒకరినొకరు ఒక రిలేషన్ అంటే లేని బంధుత్వాలు కూడా ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఆత్మీయ దగ్గర కావడానికి శ్రీ దత్తాత్రేయ గారు సోదర భావంతో నన్ను మాట్లాడడం విశ్వనాథ్ గారు తర్వాత ఇప్పకాయల సతీష్ సురేందర్ గారు వలబోస్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ డిఫరెంట్ ఏజ్లు డిఫరెంట్ టెక్నాలజీలు డెవలప్మెంట్ ఉన్నవాళ్ళు కానీ ఈ సమయంలోకి వచ్చేసరికి సాహిత్య ప్రపంచంలో మునిగి తేలుతున్నాం। ఎందుకంటే అందరి అభిరుచులు ఒకటేనే ఇక్కడ వృత్తులన్నీ మర్చిపోతున్నాం। ఒక స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఏదైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు ఉత్సాహంతో పాల్గొనడం మేము ముందు చెప్దాం మేము ముందు చెప్తామనే ఉత్సుకతను ఏర్పరిచింది అంటే దానికి కారణము సాహిత్య ప్రకాష్ గారే। దానిలో ఎలాంటి సందేహం లేదు। మా అందరం కూడా ఒక చిన్నపిల్లలాగా మేము ముందు చెప్పామంటే మేము ముందు చెప్పామనే ఒక ఉత్సాహం కలుగుతుందంటే సాహిత్య టీవీ పుణ్యమని నా ఉద్దేశం। ఏదేమైనా ఇద్దరు మంది ప్రముఖుల మధ్య ఎవరు ఎంత వయసు అన్నది కూడా మాకు కరెక్ట్ తెలియదు। ఈ లైవ్ షో వచ్చిన తర్వాతనే వాళ్ళ వయసులు వాళ్ళు తమ ద్వారా చెప్పుకోవడం ద్వారా తెలిసింది తప్ప తెలియదు। అందరూ కూడా ఎంత పెద్ద వయసు ఎంత తెలివి కల వాళ్ళైనా కూడా చిన్నపిల్లల్లాగా మేము సరదాగా పోటీ పడడం ఆరోగ్యకరంగా పోటీ పడడం అనేది నా ఉద్దేశం విశేషమే। ఇలాగే 50 రోజులు దాదాపు 5 గంటలు మించి కూడా చేయడం అన్నది అది గొప్ప విషయంగా అదొక రికార్డ్ అని నేను ఊహిస్తున్నా। ఊహ కాదు అది నిజం కూడా। ఇలాంటి ప్రోగ్రాము 50 కాదు 100 వరకు కూడా చేసి ఒక సక్సెస్ రేషియోలో మనం అందరం సహకరించాలి। మనందరు సహకరిస్తేనే వారికి గొప్ప పెరుగుతుంది। వారి ద్వారా మనం ఒక ఎడ్యుకేట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది। ఎందుకంటే మనకు తెలియను మనకు తెలుసు అనుకుంటాము కానీ తెలియని విషయాలు వాళ్ళు లైవ్ ద్వారా చెప్పడం ద్వారా మనకు ఒక విధమైన ఆహా కరెక్ట్ ఏమో అనే ఒక భావన కలుగుతుంది। ఆ భావన వల్ల మనం ప్రవర్తన మంచిగా నడవాలని కోరిక కలుగుతుంది। ఎందుకంటే దీనిలో చాలామంది పెద్ద పెద్ద బుక్స్ రాసిన వాళ్ళు నవలు రాసిన వాళ్ళు కూడా ఈ లైవ్ షోలో రావడం జరుగుతుంది। దానివల్ల మనం ఏమన్నది మనకు వచ్చింది చాలా తక్కువ అనే ఒక భ్రమ ఉన్నది మనం బాగా తెలిసిన భ్రమ నుంచి బయటకు వస్తున్నాం। కారణమైతే పెద్ద ప్రముఖులు కూడా మనతో సరిదంటగా మనం గౌరవిస్తూ మన రిలేషన్షిప్ అన్న తమ్ముడు బావ బావమరిది అనే పదాలు కూడా వాడడం జరుగుతుందంటే మన ఒక కుటుంబం అయింది
ఒక ఉమ్మడి కుటుంబంలో ఎట్లా ఎన్ని రిలేషన్స్ ఉంటాయో ఒక మనిషికి, రచయిత సంఘంలో ఇలాంటివి కూడా ఉంటాయని నాకు ఒక విధమైన ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అలాంటిది ఎప్పుడూ కొనసాగించాలని మా సాహిత్య ప్రకాష్ గారికి మంచి అభివృద్ధి పదంలో దూసుకుపోయే శక్తి మనమందరం కూడా సేవ చేసి, ఇంకా మానవత్వం అంటే ఏంటిది, మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు ఏంటిది, అవి తప్పనిసరి మా ఫాలో కావాలి. ఇంకా 10 మంది చెప్పేయగలిగే స్తోమత శక్తి మన తప్పనిసరి వస్తుంది. మా నాగబాల గారు కూడా మాకు ప్రతి 5వ తారీఖు అక్షర పంచమ రోజు ప్రతి విషయం కూడా మాకు ఈ మానవ సంబంధాల గురించే తప్పనిసరి చెప్తారు. మన రక్త సంబంధం కాకుండా మనుషుల మధ్య రక్త సంబంధం కంటే మించి రక్త సంబంధం మించి ఉండాలనే ఒక భావన కలిగిస్తున్నాడు. పరోపకారం చేయాలనే తపన, ఈ మధ్య విపత్కర పరిస్థితిలో తమ వంతు సాయం అందరూ చేయాలని ఒక మోటివేషన్ స్పీచ్ ఇవ్వడం వల్ల ప్రతి వాళ్ళు స్పందిస్తున్నారు. ప్రతి వాళ్ళు తనకు తోచినంత ఇవ్వడం వల్ల అట్టడుగున ప్రజలకు కూడా టైంకు కొన్ని సరుకులు అందడం కూడా నాగబాల గారి చేయబట్టి అయింది. ఆయన పెద్ద మనసు, అందరు కూడా పెద్ద మనసు లాగా ప్రవర్తించేటట్టు ఆయన చేస్తున్నాడు. దాన్ని సహకరిస్తున్న అందరు కూడా 350 మంది దాదాపు రచయిత సంఘంలో మెంబర్షిప్ అందరూ కూడా స్పందిస్తున్నారు. దానికి నాగబాల గారికి ధన్యవాదాలు చెప్పాలి. రారాజు గారు, నరేందర్ గారు, తర్వాత ఇప్పుడు మన సాహిత్య టీవీలో ఉన్న సభ్యులందరూ పేరు పేరున, నా పేర్లు అంతగా చెప్పలేకపోవచ్చు కానీ అందరికీ నేను ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంతమంది ప్రముఖుల మధ్య నేను మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఈ స్పీచ్ కూడా ఇవ్వడానికి కారణం మాత్రం ఈ సాహిత్య టీవీ పుణ్యమే, సాహిత్య ప్రకాష్ గారి పుణ్యం అని చెప్తారు. ఎందుకంటే ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మధైర్యం రావడం కానీ ఇవన్నీ చేయడం, ఎందుకంటే నేను ఏం చేయగలను అనే ఒక భావన ఉండేది, న్యూనత భావం ఉండేది. నేనేం చేయగలను ఇంతమంది ప్రముఖుల మధ్య అంటే చేయగలననే ఒక స్ఫూర్తి ఫస్ట్ నాగబాల గారు ఇచ్చారు, తర్వాత సాహిత్య ప్రకాష్ గారు ఇచ్చారు, దత్తాత్రి గారు, మా యువకులు, మన విశ్వనాథ్ కానీ, ఇప్పకాయల సతీష్, వీళ్ళందరి ఏజ్లు చాలా డిఫరెంట్ మాకు, కానీ ఒక స్నేహితుల్లాగా ఉంటున్నాం, మనసుకి మాట్లాడుకుంటున్నాం, ఎవరికి ఆపద వచ్చినా కూడా ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది చేయడం అంటే ఇలాంటి మంచి మంచి సంస్థల్లో, మానవత్వ మూర్తి భవించిన సంస్థల్లో మేము సభ్యులుగా ఉండడం, మా సభ్యుల కంటే మించి మాకు పదవులు ఇవ్వడం అన్నది మాత్రం మా జన్మలు చేసుకున్న పుణ్యమని, మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమని నా ఉద్దేశం. కాబట్టి మనమందరూ సాహిత్య టీవీకి, సాహిత్య ప్రకాష్ గారికి, వారి ఇంకా మంచి మంచి మోటివేషన్స్ వినే అదృష్టాన్ని మనం కల్పించాలంటే మనం అందరం కూడా సహకరించాలని నా యొక్క కోరిక. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సాహిత్య టీవీ ఎల్లకాలం పచ్చతోరణం, ఎల్లకాలం ఉండాలి. 100 ఎపిసోడ్లు, 50 కాదు 100 దాకా కంటిన్యూ చేస్తే మా అందరి సహకారం మన సార్కి ఇవ్వాలి. ఇస్తే మనము కూడా ఒక అభివృద్ధి పదంలో వెళ్ళడానికి వారు మనకు మార్గం చూపించినట్టు, ఆ మార్గం మనం పయనిస్తే ఒక ఉద్యమానికి ఒక్కరితో కాదు మనమందరు సపోర్ట్ చేయాలి. చేస్తే మన ఉద్యమ నాయకుడు, ఒక సాహిత్య ఉద్యమంలో మనం కూడా ఉన్నామంటే రేపు రోజు మన పిల్లలు గర్వంగా చెప్పుకునే రోజు వస్తుంది, మా నాన్న ఇది చేశాడు, ఈ సంస్థలో ఉన్నాడు, పేరు వచ్చిందంటే వాళ్ళకు కూడా పేరే. మన ముందు నడిస్తే సాహిత్య ప్రకాష్ చేపట్టుకొని మనం నడవడం వల్ల ఏమైందంటే మన పిల్లలకు కూడా పేరు వస్తుంది, మనకు పేరు రావడం కదా. మన పిల్లల కోసం ఒక సాహిత్య ఉద్యమంలో మనం పార్టిసిపేట్ చేయడం అన్నది నేను మాత్రం 100% అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా సాహిత్య ప్రకాష్ గారికి సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.